కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి నెల్లూరు ప్రసాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు ప్రసాద్ వాసిరెడ్డి రామనాథం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయినా రాష్ట్రం అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చెందలేదని, వారి కుటుంబమే అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లు ఉన్నాయి. 17 పార్లమెంట్లో కూడా ముఖ్యంగా పార్లమెంట్ వ్యవస్థ ఏర్పడిన 2 సంవత్సరాల కాలం నుంచి ఈ 17 పార్లమెంట్లో పోటీ పడింది క్రికెట్. ఒకటి నల్గొండ నా పార్లమెంటు, రెండోది ఖమ్మం ఈ పార్లమెంట్. ఈసారి ఈ సంస్థాగత నిర్మాణం కానీ ఎన్టీ రామారావు సత్యజిత్ ఉత్సవాల్లో కానీ ఖమ్మం పార్లమెంట్ ముందు కొంచెం వీరిచిట్టుకోవడం ఇప్పటికీ పార్టీ ఏకైకంగా నిర్వహించేంత సత్తా ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా నాయకత్వాన్ని పటిష్టం చేయడం కోసం ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ విషయానికి వస్తే అటు రామనాథం గారిని కానీ పూరపాటి గారిని కానీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కొంతమందిని సమన్వయం చేసి ఖమ్మం జిల్లాలో పార్టీని బాగా పికప్ చేయాలనేది సార్ ఉద్దేశం. ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా ఆ రకంగానే మీకు కార్యక్రమం ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పక్కనే మధుర నియోజకవర్గంలో పాతలపాడులో ఇన్ఛార్జ్ గారు చెప్పినారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి టైం అడ్జస్ట్మెంట్ ఉంది కాదు, ఒకరోజు సాటర్డే ఈవినింగ్ వస్తారంటే మేమంతా ఏర్పాటు కూడా చేసుకున్నాం. మా పార్లమెంట్ నుంచి, హైదరాబాద్ నుంచి, కాకినాడ ఎగ్గేపేట నుంచి అటు చిలకల మీద తీసుకురావాలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని అన్వయక కారణాల వల్ల లోకేష్బాబు పర్యటన కానీ, చంద్రబాబు నాయుడు గారి పర్యటన కానీ, బాలకృష్ణ పర్యటన కానీ ఒకదాన్ని ఖచ్చితంగా పెట్టాలనే ఆలోచన రాష్ట్ర పార్టీకి కూడా ఉంది. వారి ఇప్పుడు ఏదైతే వేదికలు ఏం చెప్పారు, పెద్ద రామనాథన్ గారు, పూటపాటి గారు మేమంతా హైదరాబాద్లో ఈసారి మీటింగ్ అయినప్పుడు ఎవరో ఒకరు చంద్రబాబు నాయుడు గారున్నా, లోకేష్ బాబునన్నా, బాలయ్య బాబునన్నా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఒకసారి తిప్పమని చెప్పి ఈసారి వేదికలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా అనేక విగ్రహాలు ఉన్నాయి. రెండవది, ఈరోజు 100 సంవత్సరాల సందర్భంగా మహానుభావు విశిష్టు ఎన్టీ రామారావు గారి సత్యజయంతి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ఎక్కడ పడితే అక్కడ మీరు గమనించారో లేదు ఇవ్వాలి. ఇక్కడ ఒక తెలుగు రాష్ట్రం తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఎన్టీ రామారావు గారి ప్రభ మనం ఒకసారి వచ్చింది బాగా గమనించినట్టు మీడియా చూడండి తెలుస్తుంది. అందుకు ఏం చేసి ఇవ్వాలి ఇలా చెప్తారు ప్రజలు, రాజకీయ పార్టీ కూడా కుక్కలు చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ భావన ఒకటే, పెద్దలు తెలుగుదేశం పార్టీని వెళ్ళి ఈ రాష్ట్రానికి పేదవాళ్ళకి అధికారాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, మొదటి 15 వర్గాల వారికి చట్టం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ ఎన్టీ రామారావు